గతంలో చెప్పిన ఎన్నికల హామీల్లో భాగంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు 3 ఎకరాల భూమి నిరుద్యోగులకు 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇలా అనేక సంక్షేమ పథకాలను మానిఫెస్టోలో పెట్టి ప్రజలను టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు చేశారు కేటీఆర్ వర్గంలో ఉన్న మంత్రి మల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు మల్లారెడ్డి మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు శ్యామరావు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే మొన్న జరిగిందో మా రేవంత్ రెడ్డి పిసిసి ఆధ్వర్యంలో మరి దళిత దండోరా దీక్ష సమయంలో మరి అక్కడ మా అధ్యక్షు గారు ఒక మాట అన్నది జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు మా అందరి సమక్షంలో కూడా టీఎస్ పార్టీ ఏం చేసింది దళితులకు ఏం చేసింది అక్కడ స్థానిక ఉన్న ఎమ్మెల్యే గారు మరి మంత్రివర్యులు మల్లారెడ్డిని ఉద్దేశించి అభివృద్ధి చేయలేదు కాబట్టి ఒక మాట అన్నది జరిగింది మరి దానికి చింతించిపోయి మరి మా రేవంత్ రెడ్డి గారిని ఇలా ఒక తెలంగాణ ఉన్న ప్రభుత్వంలో ఉన్న నాయకుడు మంత్రివర్యులు మరి ఒక జోకర్లాగా మాట్లాడి ఇలా హరీష్ మన రేవంత్ రెడ్డిను సాలే గాండు అని సంబోధించడం జరిగింది అది ఎంతవరకు సంబంధించి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మేము తీవ్ర ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన ఒక మంత్రి కాదు ఇలా చదువురాని బూరుకుడి ఇలా ఆయనకు చాలా ఎంజాయ్ కాలేజీలు ఉన్నాయి నేను ఎంపీ తయారు చేస్తున్నాను ఇంజనీర్ తయారు చేస్తున్నాను మెడికల్ స్టూడెంట్ తయారు చేస్తున్నట్టు కానీ తయారు చేసి కాదు ఆయనకు చదువు రాదు ముఖ్యంగా అలాంటి ఫాల్ట్ ప్రభుత్వంలో మరి ఈ మల్లారెడ్డి గారు ఉండడం చాలా దురదృష్టకరం ఇలా కాబట్టి తక్షణమే మా కాంగ్రెస్ పార్టీ కానివ్వండి మా రేవంత్ రెడ్డి గారికి తక్షణమే ఆయన సారీ చెప్పాలి లేకుంటే ఎక్కడ జరిగితే ఏ గోకం జరిగినా మల్లారెడ్డిని ఆయన గౌరవం చేస్తాం ఆయన సభను ఎక్కడ అడ్డుకుంటాం ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అది అది అడ్డుకుంటాం మల్లారెడ్డి ఇక ముందు మీరు ఇలాంటి మాటలు పిచ్చి పిచ్చి మాట మాట్లాడితే బాగుండదు కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇకనైనా మీరు మంచిగా మాట్లాడితే మంచిది లేకుంటే మీరు మీ తక్షణమే మీ కేసీఆర్ గారు తక్షణమే మీ మంత్రివర్యం నుంచి మరి మల్లారెడ్డి గారిని డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి తక్షణమే మా కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఇలా సోషల్ మీడియా వైరల్ చేసింది ఇలా ఆ చుక్కబడమే కాంగ్రెస్ పార్టీకి ఏది అపూర్వ స్పందన చూసి మరి కేసీఆర్ కానివ్వండి వాళ్ళ మంత్రి వాళ్ళు కానివ్వండి వాళ్ళ నాయకుల వాళ్ళ లాగులో తడుస్తుంది ఇలా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అపూర్వ స్పందన వస్తుంది ఇలా కాబట్టి అందరూ కూడా మన నాయకులు కూడా అందరూ స్పందించి తక్షణమే ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎవరైనా బుద్ధ తల్లినట్టయితే తక్షణమే స్పందించవలసిగా మేము కాంగ్రెస్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళందరం వచ్చి పెద్ద ఎత్తున ఇవాళందరం తెల్లపల్లి మున్సిపల్ తరఫున అలాగే మన కాన్స్టిట్యూన్సీ లెవెల్ తరఫున అని అందరూ ధర్నా చేయడం జరిగింది ఇలా కాబట్టి అందరూ కూడా నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ మీద బుద్ధ తల్లినట్టయితే తక్షణమే స్పందించిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త మీ ఉంది కాబట్టి అందరూ కూడా నాయకులు మరి ఈరోజు పిలిచినే మా కౌన్సిలర్ గారు కానివ్వండి అలాగే నాయకులు సిపి కానీ అరుణ్ కానీ బాధ్యత కానీ శ్రీను కానీ రవీందర్ కానీ యువకులు నరసింహన్న కానీ సుధాకరణ కానీ ఇట్లా అందరూ చాలా మంది యూత్ మెంబర్ అందరూ వచ్చిన వాళ్ళు ఈ కార్యక్రమం దిగేది చాలా సంతోషం మరి ఈరోజు తక్షణమే ఆయనకు నిరసనగా మరి ధర్నా చేయడం జరుగుతుంది ఆయన దిష్టిభోగం దగ్గర జరుగుతుంది అలా అలాగే మా